हाय फ्रेंड्स वेलकम टू आरजेस यूट्यूब चैनल टुडे वीडियो अनबॉक्सिंग माइक्रोफोन बट ऑलरेडी प्रीवियस वीडियो केडीएम ब्रांड वाला माइक्रोफोन अनबॉक्सिंग जरिगिंदी बट इपड़े वीडियो एक्सप्लेन चेयबोतुन्नानु बोए कंपनी वाल माइक रेंडिटिकी चाला अंटे चाला वेरिएशन उंदी मन कमिंग टू प्राइस फ्यूचर तीसुकुन्ना माइक क्वालिटी तीसुकुन्ना देन वायर ओक लेंथ तीसुकुन्ना चाला अंटे चाला वेरिएशन उंदी मनकु केडीएम ब्रांड वाल माइक्रोफोन प्रीवियसली अनबॉक्सिंग अदे ओनली मोबाइल्स सपोर्ट होती ऑडियो यानी वीडियो रिकॉर्डिंग से बट इप्ड वीडियो एक्सप्लेन चेबूतना इदे मन मोबाइल तो पा डीएसएलआर कैमरास डिजिटल कैमरास उ कदा अवटी कनेक्ट माइक अने दा तो मन को लैपटॉप टैब्स कनेक्टिविटी अवुतुंदी क्वालिटी तीसुकुंटे चाला अंटे चाला बागुंटुंदी वॉइस क्वालिटी इदेंटंटे इदि ऑफलाइन लोनु उंदी ऑनलाइन लोनु उंदी प्रोडक्ट नेनु वच्ची ऑफलाइन लो पर्चेस चेशानु 700 रूपीस तो ऑनलाइन लो कूडा इंचुमिंचु अंते रेट उंदी सो प्रोडक्ट लिंक नेदि मीकु डिस्क्रिप्शन लो मेंशन चेस्तानु सो मीरु ई लिंक नि यूज चेसि अयिते प्रोडक्ट नेदि पर्चेस चेसुकोवच्चु सो इंक प्रोडक्ट नि अनबॉक्सिंग चेसि एक्सप्लेन चेस्तानु ई विधंगा उंदनि ఇదన్నమాట బోయా వాళ్ళ మైక్రోఫోన్ దీని ఒక మోడల్ తీసుకుంటే BY-M1 సో ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందని సో బ్యాగ్ని అయితే ప్రొవైడ్ చేశారు బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకు లెదర్ బ్యాగ్ని ప్రొవైడ్ చేశారు చాలా అంటే చాలా పోర్టబుల్గా ఉంది నేమ్ కూడా మెన్షన్ చేశారు బోయా అని సో ఇది వచ్చి దాని యొక్క యూజర్ మాన్యువల్ మనం ఏ విధంగా అయితే మైక్ని యూజ్ చేసుకోవాలని దానికి ఇన్స్ట్రక్షన్ గైడ్ అయితే ఇందులో యూజర్ మాన్యువల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో దీన్ని యూజ్ చేసి అయితే మనం అయితే మైక్ని ఏ విధంగా కనెక్టివిటీ చేసుకోవాలని తెలుసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మనకు సో ఇంకా రిమైనింగ్ కానీ ప్యాకేజ్ కంటెంట్స్ తీసుకుంటే దీంట్లో ప్రొవైడ్ చేశారు యూజర్ మాన్యువల్ మనకు దాని యొక్క ప్యాకేజ్ కంటెంట్స్ దానిలో మైక్తో పాటు ఇంకేవైతే ప్రొవైడ్ చేశారు ఇందులో చూడొచ్చు లావలియర్ మైక్రోఫోన్తో పాటు ఫోమ్ విండ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు క్లాతింగ్ క్లిప్ వెల్క్రో బ్యాటరీ క్యారింగ్ కేస్ దెన్ యూజర్ మాన్యువల్ ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నాం ఇది యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేశారు సో రిమైనింగ్ కంటెంట్స్ని అయితే ఒకసారి చూద్దాము బ్యాక్తో పాటు ఇంకా ఏవైతే ఉన్నాయో ఇదొచ్చి బ్యాగ్ ఇది లెదర్ బ్యాగ్ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ కూడా దెన్ ఇదొచ్చి మైక్రోఫోన్ ఇదొచ్చి మైక్ అన్నమాట ఇది దీని యొక్క లెంత్ తీసుకున్నా మనకు అరౌండ్ 20 feet ఉంది చాలా అంటే చాలా లెంత్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు షార్ట్ 10 ఉందని కూడా అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఈజీగా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది మనకి ఇది పోర్టబుల్గా ఉంది సో ఇంకా నెక్స్ట్ కానీ తీసుకుంటే వెల్క్రోని ప్రొవైడ్ చేశారు ఈ వెల్క్రో పిన్ ఏంటంటే మనకు ఇది మనకు ఏదైతే మైక్రోఫోన్ జాక్ ఉంటుందో 3.5 mm జాక్ వెల్క్రో కనెక్ట్ చేసి మనకి యాంప్లిఫైర్ కనెక్ట్ చేసుకొని ఆడియో కానీ వీడియో కానీ రికార్డ్ చేసుకోవచ్చు సో ఆ పర్పస్కి అయితే వెల్క్రోని మనకి ఇందులో వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ కంటెంట్ కనుక తీసుకుంటే మనకు బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు బ్యాటరీ ఏంటంటే మనకు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాడేప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది రిమైనింగ్ టైంలో డైరెక్ట్గా అయితే మనం ఆడియోని కానీ వీడియోని కానీ రికార్డ్ చేసుకోవచ్చు మొబైల్కి కనెక్టివిటీ తీసుకొని సో నెక్స్ట్ కంటెంట్ కనుక తీసుకుంటే క్లిప్ని అయితే ప్రొవైడ్ చేస్తారు క్లాతింగ్ క్లిప్ ఇది ఏంటంటే మైక్ను మనం కాలర్కి కానీ షర్ట్కి కానీ కనెక్ట్ చేసుకోవడానికి మెటాలిక్ క్లిప్ని అయితే ప్రొవైడ్ చేస్తారు మనకు కేడిఎం బ్రాండ్ వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మనకు మెటాలిక్ క్లిప్ని ప్రొవైడ్ చేశారు ఇంకా రిమైనింగ్ లాస్ట్ కంటెంట్ ఏంటంటే మనకు ఫోమింగ్ విండ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇదేంటంటే మనం మైక్ని మాట్లాడేప్పుడు దాని యొక్క ఫ్రంట్ ఫేస్లో ఇది అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి మనకు మాట్లాడేప్పుడు డస్ట్ అవి చేరకుండా ఉండడానికి ఫోమింగ్ విండ్ స్క్రీన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు మైక్ కనెక్టివిటీ చేసుకోవడానికి సో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు సో ఈ విధంగా అయితే మనకు ఫోమింగ్ విండ్ స్క్రీన్ అయితే మనకు మైక్కి ఇన్సర్ట్ చేసుకునేలా ఫ్రంట్ ఫేస్లో ఇదేంటంటే మనకు బ్యాటరీ ఇన్సర్షన్ పోర్ట్ ఇది వన్స్ కానీ క్యాప్ను కానీ రిమూవ్ చేసుకుంటే ఇక్కడైతే బ్యాటరీని మనం ఇన్సర్ట్ చేసుకోవాలా చెప్పాను కదా మీకు బ్యాటరీ ఏంటంటే ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాకు మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది రిమైనింగ్ వాటికి మనకు బ్యాటరీతో పని లేదు ఇక్కడ చూడొచ్చు మీరు స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు అంటే షిఫ్ట్ అవ్వడానికి కెమెరా కనెక్టివిటీ చేసుకున్నప్పుడు టాప్కి అయితే మనం బటన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి వద్దనుకున్నప్పుడు మైక్రో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో బటన్ డౌన్ సైడ్ కానీ ఎనేబుల్ చేసుకునేస్తే స్మార్ట్ ఫోన్స్కి యూజ్ అవుతుంది మనకు మైక్రోఫోన్ అనేది సో ఇదన్నమాట బోయో మోడల్ వాళ్ళ మైక్రోఫోన్ మనకు చాలా అంటే చాలా బాగుంది ఆడియో కానీ వాయిస్ రికార్డింగ్ కానీ కంపేర్ టు కేడిఎం మైక్రోఫోన్ చాలా పోర్టబుల్ హ్యాండ్ హెల్డ్గా ఉంది సో ప్రోడక్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకునేవచ్చు సో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో